మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. భారతదేశానికి రకరకాల చరిత్రలు ఉన్నాయని మనం వింటూనే ఉంటాం. ఇప్పుడు చిన్నపిల్లలకైతే అస్సలు తెలియలే తెలియదు. అలాంటి చిన్నపిల్లల కోసం ఇంకా చాలా మందికి తెలియచెప్పాలని చెప్పి ఒక చరిత్రను వెతుక్కుంటూ అయితే మీకు ఇక్కడికి వచ్చేసాము. మీకు ఇక్కడ సరౌండింగ్స్ లో విజువల్స్ కనుక చూసుకుంటున్నట్లయితే చాలా చిన్న టెంపుల్ లాగా ఉంది కదా, కానీ దీనికి చాలా అంటే చాలా చరిత్ర ఉంది. దాదాపు 1700 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట దీనికైతే మాత్రం. సో ఇది చాలా మందికి తెలియదు. చూడగానే ఏమనుకుంటారంటే ఇదేదో చిన్న టెంపుల్, ఆ ఏముందిలే అని అనుకుంటారు. కానీ దీని గురించి చరిత్ర మేము తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా అయితే దీని గురించి మేము ప్రజలకు ఎలా అయినా తెలియచేయాలన్న ఉద్దేశంతో అయితే ఈ రోజు వచ్చేసాము. ఈ రోజు అదే మనకి ప్రత్యేక కార్యక్రమం. చరిత్ర చరిత్ర అంటుంది, చిన్న టెంపుల్ అంటుంది, కానీ ఈ టెంపుల్ గురించి అయితే అసలు చెప్పట్లేదు. అసలు ఇంతకీ ఏ టెంపుల్ అని అనుకుంటున్నారా? ఇది దక్షిణముఖ అభయ వీరాంజనేయ స్వామి వారి టెంపుల్ అన్నమాట. ఇది చూడటానికి చిన్న టెంపుల్ అయినా కూడా ఆంజనేయ స్వామి పవర్ గురించి మీకు తెలుసు కదా, అంతే పవర్ గల గుడి ఇది. ఇది దగ్గర దగ్గరగా మాలకొండ ప్రాంతానికి దగ్గరలో ఉంది. ఇదైతే అంతకు ముందు చెందికాపురం అనే గ్రామం అన్నమాట, కానీ కాలక్రమేణా వల్లేటి వారి పాలమైంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే చుండి అనే గ్రామంలో ఉంది ఈ టెంపుల్. మాలకొండ క్షేత్రానికి క్షేత్రపాలకుడు త్రికోటేశ్వర స్వామి అయినప్పటికీ కూడా మాలకొండ వెళ్లే ప్రజలందరూ కూడా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కు వచ్చి ఇక్కడ దండం పెట్టుకుని ఆ తర్వాత ఈయన పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మాలకొండకైతే వెళ్తారు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టూ కూడా కొండలున్నాయి కదా, ఈ కొండలకి కూడా ఒక విశిష్టత అనేది ఉంది. ఈ కొండలన్నిటినీ కూడా ఈ ఇప్పుడు నేను చెప్తున్న ఆంజనేయ స్వామి అయితే క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. స్వామి వారి వనమాల ఇక్కడ పట్టిన ప్రదేశం అన్నమాట ఇది. ఈ వనమాలకి మధ్యలో మనకు ఉంటుంది కదా పుష్ప గుచ్చు, క్లియర్ గా చెప్పాలి అని అంటే ఒక మాల తీసుకుందాం ఎగ్జాంపుల్. ఆ మాల మధ్యలో ఒక పుష్ప గుచ్చం ఉంటుంది కదా, దాన్ని అంతకు ముందు వనమాల అనేవారు. స్వామి వారికి వనమాల వేసినప్పుడు ఆ వనమాల మధ్య భాగం వచ్చేసి మనకు మాలకొండ అనమాట. సో అది అలా అక్కడ ప్రసిద్ధి చెందింది. మాల స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో మీరు అలా చూస్తున్నట్లయితే ఏనుగు ఆకారంలో ఏనుగు పడుకొని తొండం చాపినట్లు ఉంటుంది, అది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఈ ఊరికి చుట్టూ కూడా కొండలున్నాయి. ఈ కొండలన్నిటినీ కూడా ఆంజనేయుడు కాపలాగా ఉండి ఊరి మధ్యలో ఉండి క్షేత్ర పాలకుడుగా ఈ ఊరిని రక్షిస్తున్నాడు అని చెప్పేసి అయితే మనం అనుకుంటున్నాం. నేను చెప్పాను కదా ఇంతకు ముందే ఆల్రెడీ ఈ గుడికి చాలా అంటే చాలా పెద్ద చరిత్ర ఉంది అని చెప్పి. మన రాముడు సీతమ్మ తల్లి కూడా ఈ ప్లేస్ కు వచ్చి ఇక్కడ సేద తీరానని కూడా ఒక వినికిడి. మరి ఈ కొండల గురించి, ఈ గుడి వెనుక ఉన్న చరిత్ర గురించి, ఇక్కడ ఆల్రెడీ రాజుల గురించి కూడా చాలా చరిత్ర ఉంది. మరి దీని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవాలంటే మరి ఈ గుడి పూజారి గారిని అడగాల్సిందే. రండి తెలుసుకుందాం. ఈ ఆలయంలోకి అయితే అడుగు పెట్టేస్తున్నాము. మరి ఇక్కడైతే ఈ ఆలయ అర్చకులు సాయిరాం గారు అయితే మనతో ఉన్నారు. మరి ఈ ఆలయం గురించి, దీని విశిష్టత గురించి, అసలు ఈ చెండి అనే గ్రామం యొక్క రాజుల గురించి అండ్ సీతారాములు ఇక్కడ నడయాడిన ప్లేస్ అని చెప్పి కూడా అంటున్నారు కదా, మాలకొండ గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఓం శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః ఆంజనేయ పరబ్రహ్మణే నమో నమః. జై శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్ స్వామి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మరి స్వగ్రామము ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం పక్క గ్రామం నుండి చుండి గ్రామ వాస్తవ్యం మేము. మేము ముఖ్యంగా మాలకొండ లక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రంలోను అలాగే మా ఆంజనేయ స్వామివారి కూడా సేవ చేసుకుంటూ ఆయన యొక్క మరి సన్నిధిలో మేము తరించడం జరుగుతున్నది. స్వామి, ఇక్కడ ఈ ఆలయ చరిత్రకి, ఈ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామికి చాలా చరిత్ర ఉందని విన్నాము, దాని గురించి మీరేం చెప్తారు? స్వామివారు ఇక్కడ స్వయంభూగా వేయించేసి ఉన్నారు. స్వామివారి పేరు శ్రీ దక్షిణముఖ ప్రసన్న అభయ వీరాంజనేయ స్వామివారు. మనము సహజంగా చూస్తూ ఉంటాం ఎక్కడైనా కూడా స్వయంభూ క్షేత్రాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే శిల మీద స్వామివారు మూర్తిగా ఆవిర్భవిస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూసినట్లయితే శిల మీద స్వామివారు మూర్తి ఉద్భవించినట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే స్వామివారు ఉద్భవించింది మాత్రం ఇక్కడ కాదండి. స్వామివారు ఉద్భవించింది చిండుకొండ దగ్గర ఉద్భవించారు. తర్వాత రెడ్డి రాజులందరూ కూడా స్వామివారి భక్తులైన కారణం చేత స్వామివారు ఎక్కడ ఉంటే మనకి తెలుసు, మారుతి నమత రాక్షసాంతకం అని మనకి వేదమంత్రాలు కూడా ఉన్నాయి. స్వామివారు గాలివాటాలు, భూత ప్రేత పిశాచుడని మన గ్రామంలోకి రాణించరని చెప్పి మన నమ్మకం కదా, ఆ విధంగా
రెడ్డి రాజులందరూ కూడా స్వామివారి భక్తులు కాబట్టి స్వామివారిని ఇలాగా గ్రామ పొలిమేరలో పెట్టడం జరిగిందనమాట. ఆయన మనకి తెలుసు జంగారెడ్డిగూడెంలోను, అలాగే అర్ధగిరిలోను, అలాగే వినుకొండలోను, అదేవిధంగా మన ఉరేటివారిపాలెం గ్రామంలోను కూడా స్వామివారు స్వయంభూగా ఉద్భవించారని ఇక్కడ జనాలు భక్తుల యొక్క నమ్మిక. ఇక్కడ కోనీటి దగ్గర స్వామివారు స్నానమాచరించినప్పుడు మరి ఆయనతో పాటుగా వచ్చినటువంటి ఆంజనేయ స్వామివారికి స్వప్నంలో శ్రీ మాల్యాది లక్ష్మీనారసింహ స్వామివారి యొక్క సాక్షాత్కారం జరిగింది. జరుగుగా వెంటనే సంభ్రమాశ్చర్యాలకు గురైనటువంటి ఆంజనేయ స్వామివారు మరి పరికించి చూడగా స్వామివారు మాలకొండ క్షేత్రాన్ని వెలియడం జరిగింది. అప్పుడు స్వామివారు ఈ విధంగా చెప్పారట ఆంజనేయ స్వామివారితో, నాయన నా యొక్క వనమాల పడినటువంటి ఈ పర్వత పంక్తులు, ఈ పర్వతాలన్నిటి ప్రాంతాన్ని కూడా సంరక్షిస్తూ నీవిక్కడ స్వయంభూగా వెలవలసింది అని స్వామివారు ఆజ్ఞాపన చేశారట. స్వామివారు చెప్పిన రీతిగా మరి శ్రీ ఆంజనేయ స్వామివారు మరి చిండుకొండ దగ్గర స్వయంభూగా వెలయడం జరిగింది. అయితే స్వామివారి యొక్క ఈ ప్రాంతానంతా సంరక్షిస్తూ మరి ఆంజనేయ స్వామివారు త్రేతాయుగాన ఇక్కడ స్వయంభూగా వెలయడం జరిగింది. ఈ ప్రాంతం గురించి చెప్పుకోవాలంటే మరి పురాణ ప్రమాణంగా దీని పేరు చండికాపురము లేదా చండికాపుర నివాసిని. ఒకప్పుడు చండికాదేవి ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేదట, అమ్మవారి రక్షణ చేస్తూ ఉండేవారు కాదు కాబట్టి ఈ ప్రాంతానికి చండికాపురం అనేటటువంటి పేరు వచ్చింది. అయితే ఆ చండికాపురంలో మనందరికీ తెలుసు రావణాసురుడు తన చెల్లినటువంటి శూర్పణఖకి మిట్టినింటికి కట్నం కింద మరి స్కందపురి నేటి కందుకూరు ప్రాంతాన్ని రాసి ఇచ్చారట. ఋషులకి యజ్ఞాలు హోమాలు తపస్సులు చేసుకోవాలంటే ఈ రాక్షసులందరూ కలిసి విఘాతాలు కలిగిస్తూ ఉండేవారట. వాటి నుంచి తప్పించుకోవడానికి ఋషులు ఈ చండికాపుర ప్రాంతానికి అమ్మవారిని రక్షణగా చేసుకొని ఈ చండికాపుర ప్రాంతానికి వచ్చి తపస్సులు ఆచరిస్తూ ఉండేవారట. అందుకే దీన్ని పుణ్యభూమి అనేవారు. అయితే ఈ ప్రాంతాన్ని మరి చోళులు, కాకతీయులు, రెడ్డిరాజులు, వారిని పుచ్చకాయల రెడ్లు అనేవారండి రెడ్డిరాజులు, తరువాత చుండిదొరలు పరిపాలించడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి గుప్తంజుల కోసం ఇక్కడున్న ఆలయాలన్నింటినీ తవ్వడం మొదలుపెట్టారో ఈ ప్రాంతం అంతా కూడా పాపమంతా బాగా పెరిగిపోసాగింది. ఆంజనేయ స్వామివారు రెంక వేసి హెచ్చరిక చేశారు, నీవు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపో అని చెప్పగానే చుండిదొర వారు బెదిరిపోయి మరి ఈ ప్రాంతాన్ని విడిచి అవతలికి వెళ్ళిపోయారట. ఆ వదిలివేసిన ప్రాంతమే పాత చుండిగాను ఇప్పుడు కాలక్రమంలో మండల కేంద్రమైన ఉలేటివారిపాలెంలో కలిసిపోయి ఉలేటివారిపాలెం గ్రామంగాను ప్రసిద్ధి చెందగా మరి ఇప్పుడు ఆ కొత్తగా ఏర్పడిన ప్రాంతాన్ని మనము కొత్త చుండి అని పిలవడం జరుగుతున్నది. స్వామివారికి స్వయంభూగా ఉద్భవించినటువంటి ఒక పుట్ట ఉన్నదమ్మా, దాన్ని స్వామివారి పుట్టనే అంటారు. ఆయన నాగేంద్ర స్వామివారు. ఇక్కడ చాలా మంది కూడా రామాంజనీయులు, వీరాంజనీయులు, దాసాంజనీయులు, హనుమంతు అనేటటువంటి పేర్లు కలిగి స్వామివారికి ఆ భక్తులందరూ కూడా పుట్టెంటుకలు, అలాగే తమ తోచిన రీతిగా స్వామివారికి విరాళాలు సమర్పించి స్వామివారి దేవస్థానాన్ని ఎంతో కొంత ముందుకు తెస్తూ ఉన్నారు. ఈ మండలంలో మాలకొండ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం తర్వాత అత్యంత ప్రభావంగా జరిగేటువంటి తిరునాళ మన ఒలేటివారి పాలెం ఆంజనేయ స్వామివారి యొక్క తిరునాళ. స్వామి, ఇక్కడ ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి తిరునాళ్ళు బాగా జరుగుతాయని మేము విన్నాము, ఇందాక మీరు కూడా చెప్పారు కదా. ఇది సంవత్సర కాలంలో ఎప్పుడు జరుగుతాయి, ఎన్ని రోజులు జరుగుతాయి? వైశాఖ మాసే శేషాయం దశమ్యా మందవాసరే పురాభద్ర నక్షత్ర ప్రభుతాయ మంగళ హనుమతి. ఆంజనేయ స్వామివారు వైశాఖ బహుళ దశమి నాడు పురాభద్ర నక్షత్రంలో శనివారం రోజును ఉద్భవించారని శాస్త్ర ప్రమాణం. కాబట్టి స్వామివారి జయంత్యోత్సవం జరిగేటటువంటి చైత్ర పౌర్ణిమ, అలాగే వైశాఖ బహుళ దశమి నాడు. ఈ సంవత్సరము అత్యంత అరుదుగా వైశాఖ మాసంలో స్వామివారి జన్మ నక్షత్రంలోనే వచ్చిందండి. ఈ సంవత్సరం 30,000 మంది భక్తులు వచ్చారు మన స్వామివారి యొక్క తిరునాళ్ళకి. పోయిన శనివారమే స్వామివారి యొక్క తిరునాళ్ళు జరిగింది. అలాగే స్వామివారికి జరిగేటటువంటి విశేషమైన పూజలు ఏమిటయ్యా అంటే, మరి స్వామివారు బహుళ చతుర్దశి నాడు అంటే తెల్లవారితే అమావాస్య అవుతుందనంగా ఉద్భవించారట ఇక్కడ స్వయంభూగా. అందువల్ల ప్రతి అమావాస్య కూడా స్వామివారి యొక్క ఈ క్షేత్రంలో స్వామివారికి విశేషంగా గంధసింధుర అర్చన, అలాగే స్వామివారికి ఆకు పూజలు, అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి అప్పాలు, వడలు ఇటువంటి నివేదనలు జరుగుతాయండి. కాబట్టి
భక్తులు ఎవరు కానీ ఆసక్తి కలిగిన వారు ఎవరు సంప్రదించినా కూడా వారి గోత్రనామాదాల మీద ఈ పూజ చేర్చడం జరుగుతుందండి. స్వామి, మరి టెంపుల్ చూస్తేనేమో చిన్నదిగా ఉంది, బయట నుంచి చూసే వ్యక్తులు ఏమనుకుంటారు అని అంటే లోపల విగ్రహం కూడా చాలా చిన్నదిగా ఉందేమో అని అనుకుంటారు. బట్ మేము కూడా అలాగే అనుకుని వచ్చాము. తీరా లోపలికి వచ్చి చూస్తే విగ్రహం చాలా పెద్దది ఆంజనేయ స్వామి వారిది. దాని గురించి ఏంటి అసలు స్పెషల్? అధికారిక లెక్క ప్రకారము 1790లో తీసుకున్నటువంటి చుండీధర వారి కొలతల ప్రకారము స్వామివారి యొక్క విగ్రహం ఎత్తు 9 అడుగుల 9 అంగుళాలు. ఇప్పుడు కింద నుంచి పై వరకు స్వామివారి యొక్క విగ్రహం ఎత్తు 10 అడుగుల 9 అంగుళాలు. కాబట్టి స్వామివారు అడుగు పెరిగారని చెప్పి మా పెద్దలు కూడా, మా తాత ముత్తాతల నుంచి కూడా గమనిస్తున్న మా పెద్దలు కూడా మాకు ఈ విషయం చెప్పడం జరిగిందనమాట. స్వామివారు ఉద్భవించినప్పుడు ఉన్నటువంటి ఎత్తు కన్నా కూడా ఇప్పుడు స్వామివారి యొక్క ఎత్తు పెరిగిందని చెప్పి మనకి కొన్ని వివరాల ద్వారా అర్థమవుతున్నాయి. ఎందుకంటే మేము స్వామివారికి అమర్చినటువంటి మకర తోరణం కూడా ఇప్పుడు పట్టడం లేదు. పాతగా తీసుకున్నప్పుడు మకర తోరణం పట్టేదట. ఈ స్వయంభూ అన్ని క్షేత్రాల్లోనూ పెద్ద విగ్రహం మాత్రం మన స్వామివారిది. స్వామి, మరి ఈ టెంపుల్ కి డోనర్స్ ఎవరన్నా ఉన్నారా, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఈ టెంపుల్ కి ఏమైనా డొనేషన్స్ వస్తున్నాయా? ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ 30 గ్రామాల ప్రజలు భక్తుల యొక్క చిన్న చిన్న విరాళాలు పూజ చేయించుకున్నటువంటి కానుకల ద్వారానే ప్రస్తుతం జరుగుబాటు జరుగుతున్నది. ఎవరైనా ఆసక్తి ఉన్నవారు, భక్తులు కానీ పెద్దలు లేదా ప్రభుత్వ పెద్దలు కానీ, ఏదైనా మీరు అనుకొని మరి ఈ యొక్క ఇలాంటి ప్రాచీన ఆలయాల యొక్క అభ్యున్నతి కోసం ఏదైనా మీ వంతు సహాయం చేయగలిగితే మేము సాదర స్వాగతం చేస్తున్నామండి. అయితే మేమేమి ఆశించేది లేదు, ఎందుకంటే భగవంతుడిచ్చిన దాంతో జరుపుకోవాలని కోరుకునేవారం మేము. దీంట్లో లాభాపేక్ష, అధికమైన ధనాదాయం గురించి, ఆర్జన గురించి కోరికలు కానీ ఏమీ లేవమ్మా. కాకపోతే మన తర్వాత తరాలు ముందుకు వెళ్ళాలి కదా దేవస్థానం. అలా జరగాలి అంటే రాబోయే తరాలకి ఎంతో కొంత వారికి ఆసరా అనేది ఏర్పడాలి. అందుకని ఇప్పటివరకైతే మేము పురోహితం మీద జరుపుతూ ఉన్నాము ఈ గుడిని. ఇక ఎవరైనా ముందుకు రాగలిగితే, దేవస్థానానికి ఏదైనా విరాళాలు కానీ ఏదైనా చేయగలిగితే చక్కగా చేయవచ్చండి. భక్తులకి మేము సాదర స్వాగతం చేస్తున్నాం. మరి చూసారు కదా వ్యూయర్స్, ఈ శని జయంతి రోజున మనం దక్షిణముఖ అభయ ప్రసన్న వీరాంజనేయ స్వామి వారి టెంపుల్ నైతే దర్శించుకున్నాము. యాక్చువల్ గా అయితే మనం చూస్తూ ఉంటానే ఉంటాము చిన్న చిన్న గుళ్ళల్ని, చాలా మంది కూడా లెక్క చేయకుండా ఉంటారు. కానీ మీరే విన్నారు కదా ఇంత చిన్న గుడి వెనక ఎంత ప్రాముఖ్యత ఉందో, ఎంత విశిష్టత ఉందో. కాబట్టి నేనేమంటున్నానంటే పెద్ద పెద్ద గుళ్ళనే కాదు, అక్కడికి వెళ్ళొద్దు అని కాదు, అక్కడికి వెళ్ళండి అని కూడా కాదు, ఇలాంటి చిన్న చిన్న గుళ్ళ వెనక కూడా చాలా చరిత్రలు ఉంటాయి, చాలా మహిమాన్విత గల ప్రసిద్ధ కథలు కూడా ఉంటాయి. ఇలాంటి గుళ్ళను కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. చూసారు కదా అండి, మరి ఈ రోజు ఈ గుడి గురించే మన ప్రత్యేక కార్యక్రమం. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.